ఇప్పుడు పుట్టిన లేడి పిల్ల శంగు శంగు నెగూడి వస్తుడు అగో అట్లా హుషార్తో ఉరుకులాడుతున్నారు ఇండియా కూటమి లీడర్లు ఏమో ఏమన్నా హుషార్ గోలీలుగానే చేసుకున్నారో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే మున్పటికంటే స్పీడ్గా షార్ప్ గా ఆలోచన చేస్తున్నారు మోడీ సర్కార్ను మొత్తానికే లేకుండా చేయాలని అమిత్ షా సాగుకుండా దేశాన్ని కాపాడుకోవాలని వాళ్ళ ప్లాన్ అట అయితే ఇప్పుడున్న టైట్ పొజిషన్లో మోడీ అమిత్ షా పొలిటికల్ స్ట్రాటజీని ఢీ కొట్టాలంటే అంత ఈజీగా అయ్యే పనేం కాదు కూటమి పార్టీలని బాగానే హార్డ్ వర్క్ చేయాలి దీంతో పాటు ఒక మాట మీద ఉండాలి అసలుకే బీజేపీ వాళ్ళు పార్టీలను కూటలను చీల్చి సిల్లం కొల్లం చేసుట్లా పిహెచ్డి పేరు పేరున్నది అపోజిషన్ పార్టీలని ఒకటై ఓర్పుతో పనిచేస్తున్నాయంటే ఉత్తగనే చేతులు ముడుసుకొని కూర్చుంటారు ఆ బీజేపీ పదవుల ఆశ చూపో ప్రాజెక్టుల ఎరేసో ఇండియా కూటమిలు ఉన్న వాళ్ళని ఇండియా కూటమి దిక్కు మళ్ళపై ప్లాన్లు చేయనికే ఎన్కూరని గట్టిగా అభిప్రాయపడుతున్నారు బీజేపీ స్ట్రాటజీ పాలిటిక్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళు అన్ని ఇండియా కూటమికి అనుకూలమైన పరిస్థితులు నేను కూడా చెప్పలేము ఇండియా కూటమిలు ఉన్నంత స్ట్రాంగ్ పార్టీలు ఇండియాతో కలిసి పనిచేస్తలేవు దేశంలో ఉన్న పవర్ఫుల్ పార్టీలు అని ఇండియాతోనే ఉన్నాయి కాబట్టి మోడీ అమిత్ షా ఎత్తులోనే చిత్తు చేయొచ్చు అనే ధీమా కూడా ఇండియా కూటమి లీడర్ల లాగా అనిపిస్తున్నది ఇక ఆ ధీమాతోనే రోజు రోజుకు స్పీడ్ వెన్స్ ముంగటికి పోతున్నారు దాంట్లో భాగంగానే ఇండియా కూటమికి కమిటీని వేసిరాట ఇండియా కూటమి సమన్వయకర్త సోనియా గాంధీని కన్వీనర్ గా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్నికైతారనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ పోస్టులను అఫీషియల్ గా బయట చెప్పకపోయినా ఇప్పటికే నిర్ణయం అయితే సరిపోయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటో తారీఖులల్లా ముంబైలో జరిగే రెండో మీటింగ్లో ఈ పేర్లను ప్రకటిస్తారట మొదటికెళ్ళి ఇండియా కూటమి సమన్వయ కమిటీకి సోనియా గాంధీ లీడర్గా ఉండాలని సభ్యులంతా కోరుతున్నారట ఒకవేళ సోనియామ్మ దీనికి ఒప్పుకోపోతే ఆమె నామినేట్ చేసిన వాళ్ళకే బాధ్యతలు ఇస్తారని అంటున్నారు సమన్వయకర్తగా ఎవరున్నా కన్వీనర్ గా మాత్రం నితీష్ కుమార్ ఉంటాడని ఇండియా కూటమి లీడర్లు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారట ఏమో చూడాలి ఎన్డిఏతో పోటీ ఇండియా కూటమి ఢీ అంటదో మోడీ గ్యాంగ్ దెబ్బకు డీలా పడుతుందో